వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు మనోహర్ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, చెక్కపల్లి సర్పంచ్ జైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. లింగంపల్లి గ్రామంలో హనుమాన్ శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ప్రతిష్టలో భాగంగా మా గ్రామానికి పిలిచేసినటువంటి ఏనుగు మనోహరణ గారికి, మా మిత్రుడు చెక్కపల్లి సర్పంచ్ జయపాలన్న గారికి, లక్ష్మీనారాయణ గారికి, మా షేడు మా గ్రామానికి అన్ని రకాలుగా ఈ గుడి నిర్మాణంలో మోటర్ సిని షేడ్ గారికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ హనుమాన్ దేవాలయం ప్రతిష్టలో అందరూ పాలు పంచుకొని చేసి ఈ విజయవంతం చేసిన వారికి ప్రతి ఒక్కరి కృతజ్ఞత. లింగంపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి రోజే హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ గ్రామస్తుల ఐక్యతతో ఉండి ఒక కమిటీ ద్వారా దీనికి సహకరించి నిర్మాణానికి సహకరించిన దాతలకు, దీనికి కార్యక్రమంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, స్థానిక మమ్మల్ని ఆహ్వానించినాక స్థానిక సర్పంచ్ ఈ కమిటీ మెంబర్లు, కమిటీ అధ్యక్షులు, నాతో మిత్రులు వచ్చిన మిత్రులు సర్పంచ్ గారికి, ఈ గ్రామ పర ప్రముఖులకు ఈ యొక్క పుణ్య ఫలాలని ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట 3 రోజుల నుంచి ఒక హోమాలు, ఒక యాగాలు, అనేక రకాల మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇలా హనుమాన జయంతి రోజు ఈ హనుమాన విగ్రహాన్ని నిర్మాణంలో కొత్త విగ్రహాన్ని ఏర్పరిచిన సందర్భంగా అందరికీ జయంతి రోజు ప్రతి ఒక్కరికి భాగస్వామి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఒక గ్రామంలో రాగానే ఇంత పెద్ద ఎత్తున ఒక సంస్కృతి సంప్రదాయాన్ని, హిందూ సంప్రదాయం కనబడే విధానంగా ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఇక పెద్ద ఒక కూడా ఇంత పెద్ద ఆహ్లాద వాతావరణంగా ఇంత సంప్రదాయంగా రాగానే శివాజీ విగ్రహ కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకొని ఈరోజు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వేసిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు దాదాపు ఎందుకు చేస్తామంటే మా గ్రామంతో పాటు చుట్టు పరిసరాల ప్రాంత ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఆ దేవుని ఆశీస్సులు ఐశ్వర్యం ఉండి మాకు పాడి పంటలు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు కానీ, వ్యవసాయ కుటుంబాలకు పండిన పంటలకు కానీ, అయ్యా దేవుడా మాకు ఆ కార్యక్రమంలో మీకు ఈ పుణ్యం ఫలంగా ఉంటున్నాం, మాకు కూడా మీ ఆశీస్సులు ఉండి మా కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఒక కృతజ్ఞత.